ప్రైజ్లో 119వ కీర్తన 6వ భాగము 81 నుంచి 96 వచనాలు. ఈ వాక్య భాగంలో కీర్తనకారుడు కష్టాల్లోనూ శ్రమల్లో ఉన్నప్పుడు దేవుని యందు సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి దేవుని వాక్యంపై ఏ విధంగా ఆధారపడ్డాడో మనం నేర్చుకుంటాం. 81వ వచనంలో నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను అంటాడు. 86, 87లో నీ ఆజ్ఞలు నమ్మదగినవి, నేను వాటిని విడవకయున్నానని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. నీకు కష్టాలు శ్రమలు కలిగినప్పుడు దేవుని వాక్యం మాత్రమే నీకు నిరీక్షణ, ఆదరణ, బలమును దయచేస్తాయి. కాబట్టి నువ్వు ప్రతిరోజు ఆనందముగా దేవుని వాక్యాన్ని చదివి ధ్యానిస్తే నీకు వచ్చే కష్టాలను నీవు జ్ఞానముగా ధైర్యంగా ఎదుర్కొనగలవు. 89వ వచనంలో యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది అని వ్రాయబడింది. మానవ చరిత్రలో ఎంతో మంది బైబిల్ గ్రంథాన్ని నాశనం చేయాలని ప్రయత్నాలు చేశారు. ఈరోజు కూడా చాలా మంది బైబిల్పై దుమ్మెత్తి పోస్తూ భయంకరమైన దాడులు చేస్తున్నారు. కానీ ఆ దాడులన్నిటిని జయించి దేవుని వాక్యము స్థిరముగా శాశ్వతంగా నిలిచి ఉండదని మనకందరికీ తెలుసు. మత్తయి 24:35లో ఆకాశము భూమియు గతించును గానీ నా మాటలు ఎన్నటికీ గతించవని యేసు ప్రభువారు సెలవిచ్చారు. కాబట్టి ఇటువంటి అమూల్యమైన, అద్భుతమైన, శాశ్వతంగా నిలిచే దేవుని వాక్యాన్ని ప్రతిరోజు నీవు చదవటానికి, ధ్యానించడానికి దేవుడు నీకు సహాయం చేయనుగాక.